अरे చట్ట ఫీల్ అందరూ పెడుతున్నారు. సెల్ ఫోన్ రఘు రఘు నేను తిన్న తిన్న వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే బోలో స్వతంత్ర భారత్ కీ జయ స్వతంత్ర భారత్ కీ జయ బోలో స్వతంత్ర భారత్ కీ జయ బోలో స్వతంత్ర భారత్ కీ జయ దీని ప్రాధాన్యత తెలియనటువంటి వారు ఎవరు ఉండరని చెప్పని నేను భావించాను. అంటే వాస్తవంగా ఆనాడు భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి ఎంత ప్రాధాన్యత, ఉద్యమం ఎంత తీవ్ర స్థాయిలో చేపట్టబడడం జరిగిందో, వాస్తవంగా కూడా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవటానికి మరి ఒక విధంగా స్వతంత్రత లభించే విధంగా 15 August 1947 భారతదేశ స్వాతంత్ర సమయంలో మన హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా హైదరాబాద్ రాష్ట్రమే కానీ జునాగఢ్ కానీ కశ్మీర్ కానీ ఏదైతే రాచరిక పాలన ఉండడం వల్ల మరి బ్రిటిష్ ప్రభుత్వం కొంత ఉద్దేశపూర్వకంగా భారతదేశాన్ని ఒక విధంగా అస్థిరత్వానికి గురి చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ మూడు రాష్ట్రాలకు ఏదైతే రాచరిక పాలన ఉన్నటువంటి ప్రాంతాలకు వారు ఎదుట్టు అంటే ఇండియన్ యూనియన్లో విలీనం కావడం కానీ లేక స్వతంత్రంగా కొనసాగడం కానీ లేక వాళ్ళు ఇతర పాకిస్తాన్తో కానీ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఏదైతే స్వేచ్ఛ నీడడం జరిగింది. వాస్తవంగా హైదరాబాద్ రాష్ట్రం ఏదైతే ఉందో భారతదేశంలో అంతర్భాగంగా ఉంటున్నట్టు భావించేటటువంటి ఒక హైదరాబాద్ రాష్ట్రం ఈ ప్రాంత వాస్తువులు అందరూ కూడా ఎదుర్కొందో ఇది ఇండియన్ యూనియన్లో అంటే భారతదేశంలో విలీనం కావాలని చెప్పని ఆనాటి సాయుధ పోరాటం మన పూర్వీకులు ఏదైతుందో చేసినటువంటి ఒక ఉద్యమం మనందరికీ తెలిసిందని చెప్పట్టుంది. ఆ ఉద్యమ ఫలితం అందులో ఏదైతుందో ఇది ఏ ఒక కులానికో మతానికో సంబంధించింది కాదు. వాస్తవం ఇది ఏ కులానికి మతానికి వ్యతిరేకం కూడా కాదని చెప్పండి. వాళ్ళ కొన్ని రాజకీయ శక్తులు ఏదైతే ఉందో దాని కులాల పేరట మతాల పేరట సమాజాన్ని విడదీసి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తుండొచ్చు కాక, కానీ 17 September వాళ్ళ ఏ హైదరాబాద్ రాష్ట్ర స్వేచ్ఛ వాయువులు చేసినటువంటి ఒక ఉద్యమంలో అనడం భారతదేశ స్వాతంత్రం కొరకు ఏ విధంగా కుల మతాలకు అతీతంగా సమాజంలోని
భారతదేశం అన్ని వర్గాల వారు, హిందువులే కానీ, ముస్లింసే కానీ, క్రిస్టియన్సే కానీ, ఏ విధంగా ఉమ్మడి పోరాటం చేయడం జరిగిందో, మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో ఇండియన్ యూనియన్లో విలీనం కావాలి అనేటువంటి ఒక భావనతోని మరి యావత్ ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలోని అంతర్భాగం తెలంగాణ ప్రాంతం రావి నారాయణ రెడ్డి గారే కానీ, బద్దం ఎల్లారెడ్డి గారే కానీ, మల్లు స్వరాజ్యం గారే కానీ, ఇంకేదైతే ఉందో అంటే మన ప్రాంతం నుండి కూడా ఏదైతే ఉన్నదో జవాజీ పుల్లయ్య గారు, కాశం శివరాజు గుప్త గారు, ఏనుగు నారాయణ రెడ్డి గారు, ఇట్లా ఏదైతే ఉందో ఇది ఒక వర్గం ఒక మతమైన కాకుండా ముఖ్యంగా అంటే షేక్ బందగి గారు ఏదైతే ఉన్నదో హైదరాబాద్ రాష్ట్ర విలీనం కొరకు ఏదైతే ఉన్నదో ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది షేక్ బందగి గారు అని చెప్పండి. దాంతోపాటుగా వాళ్ళ పాత్రికేయ సోదరుడు షేబుల్లా ఖాన్ గారు ఏదైతే ఉందో, ప్రముఖ జర్నలిస్టే షేబుల్లా ఖాన్ గారు ఏదైతే ఉన్నదో, వాస్తవంగా హైదరాబాద్ రాష్ట్రం మరి ఇండియన్ యూనియన్లో విలీనం కావాల్సినటువంటి ఒక ఆవశ్యకత యావత్ సమాజానికి తెలియజెప్పే విధంగా ఆయనకు ఉన్నటువంటి ఒక పత్రికా స్వేచ్ఛతోని తెలియజెప్పడం జరిగిందని చెప్పండి. ఆనాడు గ్రంథాలయాలు ఏర్పాటే కానివ్వండి, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఎక్కడ పోయినా చాకలి ఐలమ్మ వీర వనిత విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ చాకలి ఐలమ్మ, తొట్టి కొమరయ్య, కొమరం భీమ్ వీరందరూ ఏదైతే ఉందో ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటూ ఇండియన్ యూనియన్లో భారతదేశంలో విలీనమయ్యే విధంగా పోరాటం చేసినటువంటి ఒక యూత్లో చెప్పని చెప్పక తప్పదని చెప్పనుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గట్టపల్లి మురళీధరరావు గారని మీరు మనం వింటాం, గట్టపల్లి మురళీధరరావు గారు అని చెప్పండి. ఆయన పోలీస్ కాల్పులో చేరిపోయాడని చెప్పంటున్నారు. గట్టపల్లి మురళీధరరావు గారు పోలీస్ కాల్పులో చేరిపోయాడని చెప్పంటున్నారు. ఆయన వీర మరణం పొందిండని చెప్పంటున్నాను. అన్నవీరి ప్రభాకర్ రావు గారు మన కరీంనగర్ మార్కెట్ చౌరస్తాలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అన్నపేరి ప్రభాకర్ రావు గారు ఏదైతే ఉన్నదో, ఈ విధంగా ఏదైతే ఉన్నదో, ఇది ఒక కులానికి ఒక మతానికి అని సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల వారు కూడా ఏదైతే ఉందో ఈ తెలంగాణతో ఉన్నటువంటి ఒక హైదరాబాద్ రాష్ట్ర స్వేచ్ఛావాయువులకు మళ్ళీ ఇది ఏదైతే హైదరాబాద్ భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనం కాబడ్డప్పుడు మాత్రమే ఇది సంపూర్ణ భారతదేశంగా భావించడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతో, ఇది ఏనాడైతే ఇండియన్ యూనియన్లో పూర్తి స్థాయిలో విలీనం కాబడ్డప్పుడు మాత్రమే పూర్తి స్థాయి యొక్క భారతదేశ సమగ్ర స్వరూపాన్ని మనం చూసినటువంటి వాళ్ళ మొత్తం అనేటువంటి ఒక భావనతోని మరి ఆనాడు మరి ఎందరో యోధులు ఈ రైతాంగ సాయుధ పోరాటాన్ని ద్వారా సమాజాన్ని చైతన్యపరచటం, ముఖ్యంగా ఈ విలీనానికి సంబంధించి కూడా ఇంకా కొన్ని అపోహలు ఏంటంటే ఇది కేవలం మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారే ఉదాహరణ చెప్పంటున్నారు. దెన్ హీ వాజ్ హోమ్ మినిస్టర్ జస్ట్ బికాస్ హీస్ ఆయన హోమ్ మినిస్టర్ ఇది వాళ్ళ వ్యక్తిగత తీసుకున్న నిర్ణయం భావించడానికి వీల్లేదు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా కేబినెట్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇట్ వాజ్ డిసిషన్ టేకన్ ఇన్ ది యూనియన్ కేబినెట్ ఐ థింక్ ఇట్స్ ఆన్ 12th September 1948 ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో యూనియన్ క్యాబినెట్లో వీళ్ళ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేసే విధంగా అప్పటి రాజు అయినటువంటి నైజాం గారిపై ఒత్తిడి తేవడంతో ఆయన గౌరవానికి కూడా ఏమాత్రం భంగం వాటిల్లకుండా మరి ఏదైతే ఇండియన్ యూనియన్ భారతదేశంలో విలీనం కావడం జరిగిందో ఆ గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆనాటి ఈనాటి వరకు పార్టీ పరం ఈ కార్యక్రమం కొనసాగిస్తుంది. పార్టీ పరం ఇవాళ కూడా ఏదైతే పార్టీ పరంగా ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఉందో మరి ఇక్కడ జగిత్యాల జిల్లా నూతనంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దీని వివాదాలకు చర్చలు చోటించే విధంగా అవకాశం ఇవ్వడం సరైనది కాదని వాస్తవంగా ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మళ్ళీ 17th సెప్టెంబర్ మీరు దాన్ని విమోచన అంటారా విలీనం అంటారా ఏమంటారో తెలియదు కానీ దీన్ని అధికారికంగా కార్యక్రమం నిర్వహిస్తాను చెప్పి తదుపరి ఏదైతుందో నిన్నటి అనే మాట్లాడుతున్న సందర్భంగా ఇది ఏ రాజకీయ పార్టీ కానీ తెలంగాణ సమాజం వారు వారి ఆలోచన విధానానికి అనుగుణంగా వారు స్వేచ్ఛగా కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతుందో మేము కూడా ఏదైతుందో ఈ 17th సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్ర స్వతంత్ర దినోత్సవంగా ఏదైతే ఇండియన్ యూనియన్లో విలీనంగా ఏదైతుందో మేము కూడా మా పార్టీ పరంగా కార్యక్రమం నిర్వహించుకుంటామని చెప్పాను. దయచేసి దీన్ని అందరూ కూడా అదే దిశగా ఆలోచన చేయాలని చెప్పని నేను కోరుకుంటూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం ఆనాడు ఎందరో యువతులు ఈ తెలంగాణ స్వేచ్ఛ వాయువుల కొరకు వాళ్ళ ప్రాణాలను అర్పించడం జరిగింది, పోరాటంలో ప్రాణాలు అర్పించడం జరిగిందని చెప్పండి. అటువంటి త్యాగ ధనుల ఆత్మ శాంతి చేకూరే విధంగా వారి యొక్క పోరాటానికి గుర్తింపు ఏదైతున్నదో నేను గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారి అనుమతితో ఒక 2 మినిట్స్ సైలెన్స్ పార్టిసిపేట్ అయితే బాగుంటుంది.